कांग्रेस नेता नागम चिनार्थन रेड्डी मात्लाडुतुन्नारु लाइव चूदा अंदुके चेप्तुन्ना केसीआर ई दोकेबाजी काम मत करो ई दोकेबाजी पनुलु मानुको ఇవనంటే కాలేశ్వరంంత అంట ఆయన కోపక ఎక్స్‌పీరియన్స్ వచ్చిందంట ఇయాల నేను చెప్తున్నా కాలేశ్వరం గురించి స్పష్టంగా చెప్తున్నా ఇది ఒక మహాద్భుతం డిఫెక్ట్ల ఇది ఏ బుద్ధున్నోడు కూడా ఈ రీ ఇంజనీరింగ్ రీ డిజైనింగ్ రివర్స్ పంపింగ్ ఎవడు కూడా లైవ్ రివర్ల చేయలేడు వర్షకాలం మొత్తం ఇది ఒట్టిగా పండుకున్నది లిఫ్ట్ ఒకటి కూడా पनी जरगले अटुवंटि परिस्थितुल दानि मेच्चुकुंटाडैना मन एं चेसिंडु एसआरबीसी नीळ्ळु इच्चि इयाल इप्पुडु इक्कड वच्चिन नीळ्ळनि एक्कड पेट्टुकुंटुंडु एसआरबीसी मन श्री श्रीराम सागर प्राजेक्ट एसआरएसपी नीळ्ळु वच्चिदि एसआरएसपी नीळ्ळु वच्चि वाटिनि इयाल ఎల్లంపల్లి गंटि कोडिते एट्ला पोयिंदि गुर्तुंदा इयाल ఎల్లంపల్లి परिस्थिति एंदुकु गुर्तुंदा మొత్తం 7 టిఎంసీలు ఎంత ఇప్పుడు దంట 3.3 టిఎంసీలు పోతే ఇంకొక 3 టిఎంసీలే నీళ్ళకు ఉన్నాయి అదే మన రామగుండం ఎన్టీపీసీకి పంపించాలి నీళ్ళు అవే హైదరాబాద్కు తాగడానికి నీళ్ళు రావాలి కానీ వాళ్ళు ట్రయల్ స్పేర్ మీద ఫ్లడ్ లైట్లు పెట్టి కలర్ కలర్ల లైట్లు పెట్టి తమాషాలు చేసి ఆచరు ఈచరు నింపుకుంటూ పోతున్నారు ఇయాలనేమో అరే ఎట్లారా నీళ్ళు తగ్గిపోయా కదా ఎంబడని ఒక ఆర్డర్ చేసిండు వాళ్ళిప్పుడు ఆ 3.3 ఏవైతే డెడ్ స్టోరేజ్ లో వాటిని తీసుకొచ్చేటందుకు ఒక ప్లాన్ చేయమంటున్నారు ఎట్లా చేయాలి ఏం కథ డిజైన్ చేయండి మోటార్ల ఆడ మళ్ళ మోటార్ల దింపి మీది కొట్టే పని అంటే అవి డెడ్ స్టోరేజ్ లకు వెళ్లి మళ్ళ మోటార్ నింపి డ్రింకింగ్ వాటర్ కు మళ్ళ వచ్చేటట్టు ఇయాల నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఇయాల కేసీఆర్ ను ఇప్పుడు మీకు ఒక కాయదం ఇచ్చిందండి ఇది కేఎం కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ సబ్ కమిటీ ఒకటేసి ఈ కృష్ణా రివర్ మీద నీళ్ళు ఎవరెవరు ఎట్టెట్ల వాడుకుంటుండు డ్రింకింగ్ వాటర్ కు హైదరాబాద్ కు కృష్ణా అంటే సాగర్ కెళ్ళి గాని ఎట్లా తీసుకుంటున్నారు అవన్నీ మొత్తం చర్చ వచ్చింది దీని మీద డిస్కషన్స్ అయినాయి ముగ్గురు ఇంజనీర్లు ఆంధ్రోళ్ళు ముగ్గురు తెలంగాణలో స్పష్టంగా మీరు ఒకసారి మీరు దయచేసి గమనించండి ఇది ఆఫీషియల్ వాళ్ళ నోట్ సర్క్యులేట్ అయిన నోట్ ఇది సర్క్యులేట్ అయిన నోట్ దీంట్లో సెకండ్ పారా 2 చూడండి సెకండ్ పారా కింద ఉంచండి సెకండ్ పారా దాంట్లో మెంబర్స్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దట్ పోతిరెడ్డి పాడు HR హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ 44,000 క్యూసెక్కులు తర్వాత 3 గేట్లకు 14,664 క్యూసెక్కులేమో 3 ఓల్డ్ గేట్స్ 44,000 ఏమో 9 పాత గేట్లు అడిషనల్ గా ఉన్న గేట్లు ఒక దాంట్లోనేమో 4,888 ఇంకొక దాంట్లోనేమో 4,888 5,500 క్యూసెక్కులేమో ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం పవర్ అంటే పవర్ హౌస్ గేట్ సెట్తే అది 5,500 పోతుంది మొత్తం 73,940 ఆల్్రెడీ ఇప్పటికి డ్రా చేస్తున్నారు 73,940 అంటే 74,000 अरे एंत मोसम चेस्तारा वीलू माला दी एन भाई वेल क्यूसेकल दी पोतरेपा हेड रेग्युलेटर अभी माला मुयर पातदी मुयर मूड टीएमसी अंटे 35,000 क्यूसेकल संगमेश्वर ये पोतरेपा नीटर्ल दूरमला लिफ्ट इरिगेशन स्कीम पेड़ो दाने द्वारा माला 35,000 टीएमसी इपड़की चुप्तना दींट क्लीयर का इधर
ఫీట్ల హైట్ల రిజర్వాయర్ ఉన్నప్పుడు ఈ డ్రాయల్స్ అదే 885 ఫీట్లు దాని మీద ఫ్లడ్ లెవెల్ ఉంటుంది కదా మళ్ళా అది కలిపితే ఇప్పటికి ఈవెంట్స్ తోటే 107,000 క్యూసెక్కులు డ్రా చేస్తున్నారని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. అసలుకి ఈ రిపోర్టు ముఖ్యమంత్రి చూసిందా? ఈ అధికారులు ఈ తెలంగాణ అధికారులు ఇట్లా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఇది ఎప్పటిది? 2018 అంటే ఆయన తర్వాతనే మాట్లాడుతున్నాడు కదా, సుభద్రా వాతావరణంలో చర్చలు జరిగినాయి, దోపిడీకి నేను అంగీకరించిన అని చెప్పని. ఇంతకంటే దుర్మార్గం ఒకటి ఉండదు కేసీఆర్. నేను ఇప్పుడు అందుకనే చెప్తున్నాను, డిసెంబర్లో వీళ్ళు అసెంబ్లీలో మాట్లాడితే నేను 4/1 డిసెంబర్ అంటే 4/1 జనవరిలో నేను లేఖ రాసిన ముఖ్యమంత్రికి, ఇది అన్యాయం, దీన్ని అడ్డుకోండి అని. తర్వాత 10/5 నాడు మళ్ళీ ఒక లేఖ రాసిన, మొన్న 10/5 నాడు చాలా ఘాటుగా రాసిన ఈయన అవినీతి, ఈయన అక్రమాల మీద గిట్ల, దానికి స్పందించి 12 నాడు రాత్రిపూట అందరూ వండుకున్నాక ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. మాటలు నోట్లకెళ్ళి మాటలు వెళ్తలేవు. ఇప్పుడు నేను ఒక్కటే నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు నేను ఒక్కటి ఇవాళ ఈ రిపోర్ట్ చూసిన తర్వాత నేను ఒకటి అడుగుతా ఉన్నాను మంత్రులను, ఏం చేస్తున్నారు మంత్రులు? మీరు మంత్రులు మీరు ఏం చేస్తున్నారు? నిన్న మాట్లాడిండ్రు నిరంజన్ రెడ్డి పెద్ద పెద్దగా మాట్లాడిండు, ఆయన అయితేనేమో ఎవరు శ్రీనివాస్ గౌడ్ అసలుకు మేము కుమ్ముక్కైతే తెలంగాణ వచ్చేదని. ఇలా టీఆర్ఎస్ ఒక్కటే చెప్తున్నా, బిడ్డ సోనియా గాంధీ తెలంగాణ ఇయ్యకపోతే ఇవాళ మీ కేసీఆర్ ఆడ ఉండు. ప్రతి ఎలక్షన్లా టీడీపీతోటో కాంగ్రెస్ తోటో బీజేపీతోటో పొత్తులు పెట్టుకొని 10 సీట్లు గెలిచి 5 సీట్లు గెలిచి 4 సీట్లు గెలిచి వాళ్ళని ఎట్లా కాపాడుకున్నాడు, దాని మీదనే ఉంటుండే. అంతేగాని తెలంగాణ ఇచ్చింది పాపం, ఇవాళ ఇక్కడ ఇంతమంది చనిపోతున్నారని ఇవాళ సోనియా గాంధీ దయదలిసి తెలంగాణ ఇచ్చిందనేది తల్లి రొమ్ము